చెప్పల్లుడు ఈరోజు స్పెషల్ ఏమత్తా? అయ్యో ఏముంటాయి అల్లుడు, మన ఇంట్లో ఆ చట్నీ ఆ రసం చేస్తానా. నాకెందుకు ఈరోజు చికెన్ తినాలనిపిస్తుంది అత్త? అయ్యో ఈరోజు కుదరదు అల్లుడు, రేపు చేసిస్తాను. అయ్యో అల్లుడు, ఆ చిన్న దాని కోసం ఆ పేపర్ ఎందుకు లోపల పెట్టు, 2 నిమిషాల్లో రెడీ చేస్తా. వీడు అల్లుడు కదా, నా పాలిట ఎముడై కూర్చున్నాడు. అలా 5 సంవత్సరాలు గడిచిపోయాయి, ఇప్పుడు నాకు ఒక కూతురు. శశిరా, శశిరా, చెప్పు డాడీ. నువ్వు ఇంత క్యూట్ ఉన్నావు కదా, నిన్ను ఇక్కడ కొరికేదా? వద్దు డాడీ. మరి ఇక్కడ? వద్దు డాడీ. మరి ఎక్కడ కొరకల్లా? ఈ కొరుకు డాడీ, కొరుకు నక్కలు ఉంటాను. నిమ్మ దగ్గర బా. అల్లుడు వచ్చి 5 సంవత్సరాలు అయింది, ఇక్కడన్నా పోయేది ఉందా లేదా? ఇది మా ఇల్లు, మేము ఇక్కడే ఉంటాం. ఓయమ్మా ఓయమ్మా, ఇది ఇంకా వీళ్ళ నా ఇన్నమి ఇచ్చింది. మమ్మీ నా తను పేసి మమ్మీ తాత కొనుక్కుంటా. ఓల్ దిస్ చాక్లెట్ తిన్నావంటే పో. డాడీ తీసి డాడీ. చాక్లెట్ తినదని చెప్పనా? మమ్మీనే ఇచ్చింది డాడీ. మమ్మీ ఇచ్చిందా? తిను. ఏమండి మీకు కొంచెం అన్న బుద్ధి ఉందా? పిల్లలకి చాక్లెట్ ఇవ్వకుండా ఇస్తారా? ఏమైంది శిశిరా, ఎందుకు అలా ఉన్నావు? ఓయ్ డాడీకి కూడా చెప్పవా? నువ్వు అంటే నాకు చాలా ఇష్టం నానా. శిశిరా ఇంట్లోని బొమ్మలు ఉన్నాయి కదా, మళ్ళీ ఎందుకు? అది రేపు తీసలేనా? పెద్ద స్కెచ్. సరే పదా, ఇప్పుడే చెప్తానా, నేను బొమ్మ తీస్తే అదే తీసుకోవాలా. వద్దు వద్దు వద్దు. రే కొంచెమన్నా ఉండాలరా. రే ఏమైందిరా, పెళ్ళి 5 సంవత్సరాలే పాపూలు పుట్టింది, ఇద్దరు పాడలేదరా మాకి? రే అది కాదురా, ఇస్తా. రే పోరా రే. ఏం లేదులే. అయ్యో చెప్పల్లుడు ఏమైంది? ఏం లేదత్త, మన వాళ్ళందరినీ పిలిచి భోజనాలు పెడిద్దాం అనుకుంటున్నా. మంచిదే కదా అల్లుడు, పెట్టి. రే ఇంటికి వచ్చారా పార్టీ? మా అల్లుడు ఎంత మంచోడో, నా డబ్బులు ఎడబెట్టినా కనపడడం లేదే. ఏమైంది మమ్మీ, ఏం వెతుకుతున్నావు? 10,000 పెట్టింటి ధరని, కనపడడం లేదు. 10,000 అయిపోయింది కదా. ఎట్లా అల్లుడు? ఆ డబ్బులతోనే కదా భోజనాలు పెట్టించింది. ఏమ్మా ఇదేలేమో, అత్త సొమ్ము అల్లుడు దానం అనేది. ఏం శిశిరా అలా ఉన్నావు? ఏం కావాలి నాన్నా? ఏమ్మా మీ ఇంగ్లీష్ టీచర్ సరిగా చెప్పట్లేదా? మీ పిల్లలు కూడా ఇంతేనా? ఓ తినేసి హోంవర్క్ రాయబో. ఏమైంది? డాడీని కొడదాం నిన్నన్నా, నువ్వు తిందురా. సర్లే నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకో, మనం బయటకు వెళ్దాం. అన్నా చెప్పండి సార్. ఒక ప్లేట్ బిర్యానీ తీసుకొని రండి. చెప్పు పాప. ఇవన్నీ తినలేవే, నువ్వన్నీ తినలేవు. చెప్పండి అన్నా.
చో చాంగో ఏ ఎందుకు నాకు పెడతానో కొరుపు నిండిపోయింది నాన్న నిన్ను మమ్మీ ఉన్ని లేండి సిసిరా హోంవర్క్ రాసినావా అనుకుంటానే డెలిమలి రాచా సిసిరా హోంవర్క్ రాసినావా తరుకున్నా వెళ్ళిపోతున్నా రాచా సిసిరా లే స్కూల్ టైం అయితే పోయి ఇప్పుడు అమ్మంటారే జిల్లా అయ్యా ఎప్పుడు పెట్టండి చూడకపోయి చూడి బాబా స్కూల్ పోక నార్కలాడుతుంది ఏమన్నా చేసుకోబోండి ఏం సిసిరా ఆ వాంటర్ ఇప్పుడు రెడీ లేస్ పోయి తాగచ్చు కదా లేచి ఇంకా ఎక్కువ నొప్పి చెందేది అబ్బో ఇందా డాడీ మళ్ళీ ఏమి ఫ్యామిలీ రూడు కేచాంది అమ్మమ్మ నా రిమోట్ ని బొమ్మలుల్లా నీ కడుపు నొప్పి కదే పోయి పడుకోపో ఆహా ఉంది చెప్తా కడుపు నొప్పి తగ్గిందా లేండి డాడీ ఇంకా నొచ్చింది అవునా సరే పదాంరా ఎక్కడికి డాడీ హాస్పిటల్ కు నానా నీకు ఇంజెక్షన్ వేసుకుంటాము ఓయమ్మ ఇంజెక్షను నీ కడుపు నొప్పి తగ్గిపోయింది డాడీ నిజంగానా నిజంగానే తగ్గిపోయింది డాడీ స్కూల్ కు పోదువు నాతోనే ఆటలా ఆ అన్నా ఇది కేజీ ఇచ్చేయండి ఎంతన్నా 200 200 చాలా ఎక్కువ ఉన్నా మేము వేరే షాప్ పోతాం మా డాడీ నిజకిచ్చాడు దొంగ దొంగ పట్టుకోండి పట్టుకోండి ఎంత పని చేసావు నా కొంపం ఇచ్చావు కదా ఏ ఆగరా నా కొడక డాడీ లే డాడీ అమ్మ గ్రోసరీ సిసిరా అల్లరి ఎక్కువైతే కొడతా ఇంకా పో సిసిరా అన్నం నిన్ను లేకపోతే బూచోడు వచ్చి పట్టుకొని పోతాడు ఎక్కువైపోతావు నువ్వు నీ పని చెప్తా సరే బయట పోదాం రా స్నాక్స్ తీస్తా సిసిరా నీకు నచ్చింది తీసుకొని నేను మళ్ళీ వస్తా అడుంది పోరా మీ డాడీ చెప్పింది వినకపోతే నిన్ను ఎత్తుకుపోతా సిసిరా సిసిరా ఏం సిసిరా డల్గున్నావు మీ అమ్మకి నువ్వు అంటే ఇష్టం లేదు నాన్నా మీ అమ్మ సైకో నానా సాడిస్ట్ అందుకే నిన్ను వదిలేసిపోయిందో తెలుసా అయిపోయిందా చాడీలు చెప్పడం ప్రశు వెళ్ళి మ్యాగీ ప్యాకెట్ తీసుకురావా తెచ్చుకోబా చెప్తా చెప్తా మ్యాగీ అంట అయ్యో చూసుకోవాలిగా చిన్న నేను చెప్తే చేయవు కానీ బయట లక్ చేస్తావా ఓయమ్మ ఇది చూసింది ఏంద్రా ఏ నువ్వు అనుకున్నట్టు కాదే నా మాటనే ఇంటికి రా నీకుంది మళ్ళీ పోదాంలేనా ఇప్పుడే పిసుకోపో కదా
అన్నా ఒక బిర్యానీ పార్సల్ ఒక బిర్యానీ పార్సల్ ఇదో అన్నా డాడీ నిన్ను ఇచ్చా సిసి రక్ డబ్బులు అక్కడ అబ్బా ఆపు డాడీ ఏమి కాదు ఎప్పుడు లేని ఈ రోజు నువ్వు చేసినావే ఈ రోజు నా స్పెషల్ డాడీ ఏం స్పెషల్ డాడీ ఈ రోజు నీ బర్త్ డే డాడీ అమ్మ చెప్పింది డాడీ బర్త్ డే రోజు హెల్ప్ చేయమని మనం ప్రతిరోజు సాయం చేయకపోవచ్చు కానీ ప్రత్యేకమైన రోజులోనైనా సాయం చేద్దాం ప్లీజ్